ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మొదటి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము. ఆమె ఎంపికతో గిరిజన మహిళకు ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని అంతా ప్రశంసిస్తున్నారు. దీంతో ఆమె తెగ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ద్రౌపది ముర్ము సంతాల్ తెగకు చెందినవారు. దేశంలో గోండులు బిల్లుల తర్వాత దేశంలో అధికంగా జనాభా సంతాల్ తెగదే. సంతాలుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు అనేక ప్రత్యేకతలున్నాయి. సంతాలంటే ప్రశాంతంగా ఉన్న మనిషి అని అర్థం. సంతాలుల్లో మొత్తం 12 విభాగాలుండేవి. ఇందులో ఒకటి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. సంతాలులు మొదట్లో సంచార జీవనం గడిపేవారు. క్రమంగా చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో స్థిరపడ్డారు. 18వ శతాబ్దానికి ముందు ప్రస్తుత జార్ఖండ్లోని సంతాల్ పరగణాల్లో ఉండేవారు. అక్కడి నుంచి ఒడిశా, వెస్ట్ బెంగాల్కు వలస వెళ్లారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బీహార్లోనూ వీరు జనాభా ఉంది. సంతాలులు దక్షిణ ఆసియాలో భారత్తో పాటు బంగ్లాదేశ్లో స్థిరపడ్డారు. జనాభా పరంగా జార్ఖండ్లో అతిపెద్ద తెగగా ఉన్నారు. అస్సాం, బీహార్, ఒడిశా, బెంగాల్లో వీరు కనిపిస్తారు. నార్త్ బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వీరు అతిపెద్ద మైనారిటీలుగా ఉన్నారు. నేపాల్, భూటాన్లోనూ వీరు నివసిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత జిల్లా మయూర్భంజ్లో కూడా సంతాలులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఒడిశాతో పాటు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో సంతాలులు ఎక్కువగా నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి జీవనాధారం వ్యవసాయం. ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉండే ట్రైబల్స్ అక్షరాస్యత తక్కువని చెబుతుంటారు. కానీ సంతాల్ తెగ ఆ అపవాదును అధిగమించింది. 1960 నుంచే ఈ తెగలో అక్షరాస్యత పెరిగింది. ఈ తెగకు చెందిన వారు దేశంలో చాలా ఉన్నత పదవుల్లో ఉన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాల్ తెగకు చెందిన వారే. ప్రస్తుత కాగ్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము కూడా ఈ తెగకు చెందిన వారే. అంతేకాదు, గిరీష్ చంద్ర ముర్ము అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పనిచేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి విశ్వేశ్వర్ తుడు కూడా ఈ తెగవారే. ఆయన కూడా ముర్ము సొంత జిల్లా అయిన మయూర్భంజ్ నుంచే ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ముర్ము కూడా సాధారణ వ్యక్తి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. 1958 జూన్ 20 ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఆమె తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశారు. 1997 రాయరంగాపూర్ కౌన్సిలర్గా పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. బీజేపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. రాయరంగాపూర్ నియోజకవర్గం నుంచే 2000 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలో బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య, రవాణా శాఖలతో పాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రీసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు. 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె 2015 జార్ఖండ్ రాష్ట్ర మొదటి మహిళా గవర్నర్గా ప్రమాణం చేశారు. సంతాలులకు చాలా గొప్ప చరిత్ర ఉంది. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మొదట ప్రారంభించింది వీరేనని చెబుతుంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన మొదటి వీరులు కూడా ఈ తెగకు చెందిన వారేనని చరిత్ర చెబుతోంది. అటవీ భూములపై గిరిజనుల హక్కుల కోసం సాయుధ పోరాటం చేశారు. ముర్ము వంశీయులే ఇందులో కీలకంగా వ్యవహరించారు. నక్సలైట్ ఉద్యమానికి కూడా సంతాలుల సాయుధ పోరాటమే పునాది అని కొందరు చరిత్రకారులు వివరించారు. సంతాల్ రెబల్ గ్రూప్ తో 30,000 పైగా సైన్యంతో ఆంగ్లేయులపై పోరాడారు. సంతాలు తెగకు చెందిన తిల్కా మాంచీ అనే ఉద్యమకారుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడాడు. చివరకు బ్రిటిష్ సైనికులు బాగల్పూర్ దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టుకు తిల్కాను ఉరితీశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఇంత ఘోరంగా మరణించిన ఆ ఆదివాసి ఉద్యమకారుడు ఈయనే. అడవి బిడ్డల నుంచి పన్నులు వసూలు చేయడం, పన్నుల పేరు చెప్పి భూమిని బయటి వ్యక్తులకు అప్పగిస్తున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిల్కా పోరాటం చేశారు. అటవీ సంపద దోచుకుంటున్న ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భూమిపై తమకే హక్కు ఉండాలన్న నినాదంతో 1771 ఉద్యమం మొదలుపెట్టాడు. భాగల్పూర్, సుల్తాన్గంజ్ ప్రాంత ఆదివాసీలంతా తిల్కా నాయకత్వంలో ఉద్యమం సాగించారు.
రామ్గఢ్ శిబిరాన్ని ఆక్రమించాడు। 1785లో ఆయన హత్యకు గురయ్యారు। వ్యాపారం పేరుతో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సైన్యంతో కలిసి రాజ్మహల్ కోటను ఆక్రమించేందుకు ప్రయత్నించింది। అప్పటికి సంతాలులు అటవీ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తూ జీవించేవారు। అడవిలోని చెట్లను తొలగించి భూమిని సాగుకు అనుకూలంగా మార్చుకొని సాగు చేసేవారు। కటక్, దల్బం, బిర్భూం, మంబం, హజారీబాగ్ నుండి సంతాలులు వలస వచ్చి భూములను సాగు చేయడం ప్రారంభించారు। ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలు అప్పటికే మొదలయ్యాయి। ఆదాయం కోసం సంతాలుల నుండి పన్నులు వసూలు చేయడం, భూముల ఆక్రమణ, ఉత్పత్తులను లాక్కోవడంతో తిరుగుబాటు మొదలైంది। ఆకృత్యాలు పెరిగిపోవడంతో సంతాలులు తిరుగుబాటు చేశారు। వీరికి సిలో కన్హు ముర్ము అనే ఇద్దరు సోదరులు సంతాలు ప్రజలకు నాయకత్వం వహించారు। సంతాల్ హూల్ పేరుతో ఈ ఉద్యమం చేశారు। 1855 జూన్ 30న సాహిబ్గంజ్ జిల్లాలో భూమి పన్ను కట్టేది లేదంటూ సంతాలులు పోరుబాట పట్టారు। 400 గ్రామాల సంతాలులు దాదాపు 40,000 మంది ఇందులో పాల్గొన్నారు। నాయకత్వం వహించిన సిడో 1855లో చనిపోయాడు। కన్హును 1866లో అరెస్ట్ చేశారు। వీరి పోరాటంతోనే అప్పటి బీహార్ ప్రాంతంలో సంతాల్ తెగ ఉంటున్న ప్రాంతాలను కలిపి సంతాల్ పరగణాగా గుర్తించారని చెబుతుంటారు। పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో సంతాలులు బలమైన శక్తిగా ఎదిగారు। తాము ఉంటున్న ప్రాంతాల్లో భూస్వాములు జమీందారులకు వ్యతిరేకంగా పోరాడారు। శిస్తు కట్టడం ఆపేశారు। అధిక వడ్డీలతో పేదలను దోచుకుంటున్న జమీందారులను గ్రామాల నుంచి తరిమి కొట్టారు। 1924లో చాలా మంది సంతాలులు మహాత్మా గాంధీ పిలుపుతో ఆకర్షితులై స్వాతంత్ర్య పోరాటంలో ముందుకు కదిలారు। 1928లో ఆంగ్లేయులకు పన్ను కట్టడం ఆపేశారు। 1932లో సంతాల్ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్తో ఉద్యమించారు। మొదటి స్వాతంత్ర్య పోరాటంతో తమ ధీరత్వాన్ని చాటుకున్నారు సంతాలులు। దేశానికి వచ్చిన కొత్తలోనే ఈస్ట్ ఇండియా కంపెనీకి చుక్కలు చూపించారు। జమీందారులు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు। అడవి బిడ్డల హక్కుల కోసం ఆనాడే ఎనలేని పోరాటం చేశారు।